నమస్తే అండి క్రికెట్ బాల్ ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల్లో ఆడే క్రికెట్ బాల్స్ ధర ఎంత ఉంటుంది దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో అందియడానికి నేను ప్రయత్నం చేస్తాను టీమిక్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి వీడియో నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి అలాగే మీరేమనుకుంటున్నారో ఈ వీడియో విన్న తర్వాత కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారని ఆశిస్తున్నాం ప్రస్తుతం వైట్ రెడ్ పింక్ ఈ మూడు క్రికెట్ బాల్స్ని అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆడుతున్నారు మీకు తెలుసు అలాగే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచెస్లో మూడు కంపెనీల తాలూకు బాల్స్ని వాడుతూ ఉంటారు కూకబుర్రా బాల్స్ ఆస్ట్రేలియాలో తయారవుతాయి డ్యూక్ బాల్స్ ఇంగ్లాండ్లో తయారవుతాయి ఎస్జీ బాల్స్ మన భారతదేశంలో తయారవుతాయి అయితే ఈ మూడు బాల్స్కి స్వింగ్లో సీమ్లో అలాగే వాటి మీద ఉన్న షైనింగ్లో అలాగే పేసర్స్కి ఎప్పుడు అనుకూలిస్తాయి స్పిన్నర్స్కి ఎప్పుడు అనుకూలిస్తాయి టెస్ట్ మ్యాచ్లో ఎప్పుడు ఎందుకు ఏది వాడుతున్నారు ఏ ఏ దేశాలలో ఏవి వాడతారు అవన్నీ కూడా టీమిక్స్టర్ ఛానల్లో పూర్తిగా క్రికెట్ బాల్ హిస్టరీ అని చెప్పి ఒక వీడియో తయారు చేసి పెట్టాం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అలాగే చేసి పెట్టిన మొట్టమొదటి లింక్ అక్కడ కూడా మీరు క్లిక్ చేస్తే పూర్తి వివరాలన్నీ మీకు వస్తాయి తప్పకుండా అక్కడ చూస్తారని ఆశిస్తున్నాం ఇక ముందుగా కూకబుర్రా బాల్ దాని ధర గురించి మాట్లాడుకుందాం కూకబుర్రా బాల్ అని చెప్పి మీరు కనుక ఇంటర్నెట్లో వెళ్ళి వెతికారనుకోండి మీకు రకరకాల రేట్లు కనిపిస్తాయి కానీ మనం చూడాల్సినటువంటి కూకబుర్రా బాల్లో టర్ఫ్ బాల్ చూడాలి కూకబుర్రాలో రకరకాల బాల్స్ ఉన్నాయి టర్ఫ్ బాల్ రెగ్యులేషన్ క్లబ్ మ్యాచ్ సెనేటర్ టఫ్ పిచ్ స్పెషల్ టెస్ట్ రెడ్ కింగ్ కుకా కోల్ట్ కుకా క్రౌన్ కుకా ప్రాక్టీస్ జాఫర్ జెనిత్ కమాండర్ సాఫ్ట్ బాల్ సూపర్ సాఫ్ట్ ఇవన్నీ కూడా కూకబుర్రా బాల్స్ లో ఉన్నటువంటి రకరకాల బాల్స్ అయితే మనం చూడాల్సింది ఇప్పుడు నేను చెప్పాను కదా కూకబుర్రా టర్ఫ్ ఆ బాల్ చూడాలి ఈ బాల్స్ ని అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచెస్ అలాగే అంతర్జాతీయంగా ఓడిఐ మ్యాచెస్ లోను ఉపయోగిస్తూ ఉంటారు ఆస్ట్రేలియాలో తయారయ్యే ఈ కూకబుర్రా టర్ఫ్ బాల్ దాని ధర పన్నెండు వేల ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వేల ఐదు వందల రూపాయల మధ్యలో ఉంటుంది దాని తర్వాత కూకబుర్రా రెడ్ కలర్ బాల్ రెడ్ టర్ఫ్ బాల్ అనాలి దాని ధర పదివేల రూపాయల నుంచి పదమూడు వేల ఐదు వందల రూపాయల దాకా ఉంటుంది అన్నట్టు ఈ కూకబుర్రా రెడ్ కలర్ బాల్ని టెస్ట్ మ్యాచ్ల్లో ఉపయోగిస్తూ ఉంటారు ముఖ్యంగా ఆస్ట్రేలియాలో కావచ్చు శ్రీలంకలో కావచ్చు న్యూజిలాండ్లో కావచ్చు పాకిస్తాన్ కావచ్చు సౌత్ ఆఫ్రికా కావచ్చు ఎందుకు ఈ దేశాల పేర్లే చెప్తున్నానంటే డ్యూక్ బాల్ని కొన్ని దేశాల్లో ఉపయోగిస్తారు కాబట్టి ఆ డ్యూక్ బాల్ గురించి వచ్చినప్పుడు అక్కడ చెప్తాను దాని తర్వాత అండి పింక్ కలర్ ఆస్ట్రేలియా కూకబుర్రా టర్ఫ్ బాల్ దీన్ని డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ల్లో ఉపయోగిస్తున్నారు ఆస్ట్రేలియాలో జరిగినటువంటి టెస్ట్ మ్యాచెస్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచెస్లో ఉపయోగించారు దాని ధర పదివేల రూపాయల నుంచి పదమూడు వేల రూపాయల దాకా ఉంటుంది ఇంతకుముందు నేను ఒక పెద్ద లిస్టు చదివాను కదా కుకబుర్రా చాలా టైప్స్ ఆఫ్ బాల్స్ ఉన్నాయని చెప్పి టర్ఫ్ బాల్ అని ఎందుకు చెప్తున్నానంటే ఓడిఐస్లో అలాగే టీ ట్వంటీ మ్యాచెస్లో ఉపయోగించే బాల్ దాని కన్స్ట్రక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫోర్ పీస్ కన్స్ట్రక్షన్ అని చెప్పి అంటారు ఫైవ్ లేయర్డ్ కన్స్ట్రక్షన్ అంటారనమాట ఆ బాల్ అన్ని లేయర్స్ లేయర్స్గా కన్స్ట్రక్ట్ చేస్తారు లోపల హై క్వాలిటీ కార్క్ ఉంటుంది దాని చుట్టూ ఒక్కొక్క లేయర్ని అల్లుకుంటూ వస్తారు అలాగే వాటర్ ప్రూఫ్ ఉంటుంది ఫైన్ లైన్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది ఆరు వరుసల్లో మీకు స్టిచ్చింగ్ అనిపిస్తుంది కూకబుర్రా బాల్ మీద ఇదండి కూకబుర్రా బాల్ దీని ధరలు దాని తర్వాత డ్యూక్ బాల్ గురించి మాట్లాడదాం డ్యూక్ బాల్ అనేది ఇంగ్లాండ్లో తయారవుతుందండి డ్యూక్ రెడ్ కలర్ బాల్ మీరు చూస్తున్నారు కదా దాని ధర పన్నెండు వేల రూపాయల నుంచి పదమూడు వేల రూపాయల దాకా ఉంటుంది ఈ డ్యూక్ రెడ్ కలర్ బాల్ని ఇంగ్లాండ్లోనూ ఇండీస్ లోను జరిగే టెస్టు మ్యాచెస్లో ఉపయోగిస్తారు ఈ డ్యూక్ రెడ్ కలర్ బాల్ అంటే మన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి చాలా ఇష్టం ఈ బాల్తో ఎక్కువగా ఆడాలి అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ బాల్ని ఎక్కువగా రికమెండ్ చేస్తూ ఉంటారు ఆయన చాలా ఇష్టం ఆయనకి ఈ బాల్ తర్వాత డ్యూక్ వైట్ కలర్ బాల్ దీని ధర తొమ్మిది వేల రూపాయల నుంచి పదకొండు వేల రూపాయల దాకా ఉంది అన్నట్టు ఈ డ్యూక్ వైట్ కలర్ బాల్ని అంతర్జాతీయ వన్డే మ్యాచెస్లో అంటే ఓడిఐస్లో ఉపయోగించడానికి వీలు లేదు నైన్టీన్ నైన్టీ నైన్ వరల్డ్ కప్ ఇంగ్లాండ్లో జరిగింది ఆ ఇంగ్లాండ్లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో ఈ వైట్ బాల్తో ఆడడం వల్ల చాలా మ్యాచెస్లో చాలా సమస్యలొచ్చాయి ప్లేయర్స్ రిపోర్ట్ చేశారు ఐసీసీకి ఐసీసీ వాళ్ళ కంప్లైంట్స్ అన్నింటినీ మొత్తం స్టడీ చేసి ఈ వైట్ కలర్ డ్యూక్ బాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మీదట ఓడిఐస్లో ఉపయోగించకూడదు అని చెప్పి ఒక రూల్ని పాస్ చేసింది సో అప్పటి నుంచి ఈ వైట్ కలర్ డ్యూక్ బాల్ని వాడడం లేదు ఓడిఐస్లో అయితే ఈ వైట్ కలర్ డ్యూక్ బాల్ని ఇంగ్లాండ్లో కావచ్చు వెస్టిండీస్లో కావచ్చు ఐర్లాండ్లో కావచ్చు అలాగే యూరోప్లోని క్రికెట్ని ఆడాలి అనుకుంటున్న మరికొన్ని దేశాలలో కూడా ఫస్ట్ క్లాస్ మ్యాచెస్లో అలాగే కౌంటీ మ్యాచెస్లో మాత్రం ఉపయోగిస్తూ ఉంటారు ఇక పింక్ కలర్ డ్యూక్ బాల్ దీన్ని ఇంగ్లాండ్లోనూ అలాగే ఇంగ్లాండ్ వాళ్ల కి నిర్వహించినటువంటి ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ కొన్ని అబుదాబీలో నిర్వహించారు అక్కడ నిర్వహించిన డే అండ్ నైట్ మ్యాచెస్లో ఈ పింక్ కలర్ డ్యూక్ బాల్ని వాడడం జరిగింది సో దీని ధర తొమ్మిది వేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయలు ఉంటుంది ఇక తర్వాత మన భారతదేశంలో తయారయ్యే ఎస్డి బాల్ గురించి మాట్లాడుకుందాం ఈ ఎస్డి బాల్ ధర కూడా మీరు ఇంటర్నెట్లో గనక వెళ్ళి వెతికితే రకరకాల రేట్స్ కనిపిస్తూ ఉంటాయి దానికి కారణం ఏంటంటే ఎస్జీ బాల్లో ఉండే టైప్స్ ఆఫ్ బాల్స్ అనమాట రకరకాల బాల్స్ ఉంటాయి సో ఎస్జీ బాల్ కనుక చూస్తే టెస్ట్ టైప్ ఆఫ్ బాల్ ఉంది ఎస్జీ టెస్ట్ స్పెషల్ ఉంది ఎస్జీ టోర్నమెంట్ ఉంది ఎస్జీ టోర్నమెంట్ స్పెషల్ ఉంది ఎస్జీ లీగ్ ఉంది ఎస్జీ క్లబ్ బాల్ ఉంది ఎస్జీ క్లబ్ పింక్ ఉంది అలాగే ఎస్జీ బాన్వర్ ఉంది ఎస్జీ సీమర్ క్లబ్ వైట్ షీల్డ్ ట్వంటీ ఇలా రకరకాల టైప్స్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి ఎస్జిలో అయితే ఎస్జి వాళ్ళ వెబ్సైట్లో మాత్రం ఈ బాల్స్ యొక్క ధరలు వాళ్ళు చూపించట్లేదు చూపించరు ఎందుకంటే ఎస్జీ వాళ్ళు డైరెక్ట్గా ఈ బాల్స్ని అమ్మరు కొందరు ఆథరైజ్డ్ డీలర్స్ ద్వారా ఈ బాల్స్ని అమ్ముతుంటారు మన దేశంలో అయితే ఒక నగరంలో ఉన్నటువంటి ధరకు మరో నగరంలో అమ్మేటటువంటి ధరకు వంద రూపాయల నుంచి ఆరు వందల రూపాయల మధ్యలో తేడా రావచ్చు ఆ బాల్స్ని బట్టి ఇక ఎస్జీ బాల్ ధర రీసెంట్గా ఎస్జీ మార్కెటింగ్ డైరెక్టర్ పరాస్ ఆనంద్ గారు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ ఆయన చెప్పిన లెక్క ఏంటంటే ఎంఆర్పి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎస్జీ బాల్ ఏమిటి ఓడిఎస్కి వాడేటటువంటి బాల్ ఈ ఎస్జి రెడ్ కలర్ బాల్ని టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ ఉంది కదా అది టెస్ట్ మ్యాచెస్లో ఉపయోగిస్తూ ఉంటారు మన దేశంలో ఇప్పుడు లేటెస్ట్గా పింక్ బాల్ని ఉపయోగించారు కదా డే అండ్ నైట్ కలకట్టా టెస్ట్ మ్యాచ్లో దాని ధర టూ థౌజండ్ రూపీస్ నుంచి త్రీ థౌజండ్ రూపీస్ వరకు ఉంది ఓవరాల్గా అండి ఎస్జీ బాల్ రెండు వేల ఐదు వందల నుంచి కాస్త అటు ఇటు రకరకాల డీలర్స్ దగ్గర రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల వరకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక రెండు మూడు ఆసక్తికరమైన అంశాలను చెప్పి మరీ ఈ వీడియో నేను ముగిస్తాను దులీప్ ట్రోఫీ ఇది మన దేశంలో జరిగే ఒక ఫస్ట్ క్లాస్ క్రికెట్కు సంబంధించిన ట్రోఫీ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది టూ థౌజండ్ సిక్స్టీన్లో అండి దులీప్ ట్రోఫీలో ఫస్ట్ టైం మన దేశంలో పింక్ బాల్స్ని ఉపయోగించారు అప్పటికీ మన దేశంలో ఎస్జి వాళ్ళు పింక్ బాల్స్ని తయారు చేయట్లేదు వేరే దేశాల నుంచి మనం దిగుమతి చేసుకొని వాడాల్సి వచ్చింది ఆ టైంలో అండి ఒక్కో పింక్ బాల్ ధర ఎనిమిది వేల రూపాయలుంది సో ఆ మ్యాచెస్ సందర్భంలో కొన్ని వార్తలు బయటకు వచ్చాయి అదేంటంటే ఆ మ్యాచ్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైనా సరే మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇదేదో పింక్ బాల్ చాలా బాగుంది దీన్ని సావనీర్ లాగా ఇంటికి పట్టుకెళ్ళిపోదామని చెప్పి పట్టుకెళ్ళిపోవడానికి వీల్లేదు దాని ధర ఎనిమిది వేల రూపాయలుంది కాబట్టి దాన్ని స్ట్రాంగ్ రూమ్ లో పెట్టండి భద్రంగా తాళం వేయండి అని చెప్పి బీసీసీఐ వాళ్ళు చెప్పారు నోయిడా క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి అని చెప్పి అప్పట్లో వార్తలొచ్చాయి అనటు యువరాజ్ సింగ్ ఒక టీంకి కెప్టెన్ గాను గౌతమ్ గంభీర్ ఒక టీంకి కెప్టెన్ గాను సురేష్ రైనా ఒక టీంకి కెప్టెన్ గాను వ్యవహరించారు అందులో గౌతమ్ గంభీర్ టీమ్ విజయాన్ని సాధించింది చటేశ్వర్ పూజారా హైయెస్ట్ స్కోర్ కొట్టాడు అలాగే కుల్దీప్ యాదవ్ ఎక్కువ వికెట్స్ తీశాడు ఆ ట్రోఫీలో ఇక మరో విషయానికి వద్దామండి టూ థౌజండ్ ఎయిటీన్లో బీసీసీఐ వాళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేశారు అన్ని స్టేట్స్ నుంచి కెప్టెన్స్ని పిలిచారు తర్వాత కోచెస్ని పిలిచారు ఎక్స్పీరియన్స్డ్ క్రికెటర్స్ని పిలిచారు ఆ బీసీసీఐ మీటింగ్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఫార్మాట్ గురించి సమస్యల గురించి ప్లేయర్స్కి వచ్చే జీతాల గురించి రకరకాల విషయాలు మాట్లాడారు అందులో క్రికెట్ బాల్స్కు సంబంధించిన డిస్కషన్ కూడా వచ్చింది మన దేశంలో తయారయ్యే ఎస్జీ బాల్స్ని వాడాలా లేకపోతే కూకబుర్రా బాల్స్ని వాడాలా అన్న దాని మీద చాలా పెద్ద చర్చ జరిగింది మన దేశంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నటువంటి చాలామంది కూకబుర్రా బాల్స్ వాడదాము కూకబుర్రా బాల్స్ వాడదాము అని చెప్పి బీసీఎస్ఈఐ వాళ్లకు చెప్పారు అని కూడా తెలిసింది ఆ మీటింగ్ తర్వాత అయితే ఎస్జీ బాల్స్ ఏమో మన ఇండియన్ పిక్చర్స్కి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఎస్జి బాల్స్కు ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఫార్టీ ఓవర్స్ తర్వాత రివర్స్ స్వింగ్ అనేది చేయొచ్చు ఎస్జీ బాల్స్తో అలాగే స్పిన్నర్స్కి అనుకూలంగా పనిచేస్తాయి మన పిచ్చర్స్కి ఎస్జీ బాల్సే పర్ఫెక్ట్గా ఉంటాయి మన దేశంలో సో ఎస్జి బాల్స్ని వాడుతూ వస్తున్నారు మన దేశంలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ మ్యాచెస్లో మీరు క్రికెట్ ఆడాలి అని చెప్పి అనుకుంటే ఒకవేళ ఎస్జీ బాల్స్ కొనాలి అనుకుంటే ఎస్జి క్లబ్ కొనొచ్చు మీరు ఎస్జి క్లబ్ అయితే బాల్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంటుంది ఎస్జీ క్లబ్ రెడ్ కలర్ బాల్ అలాగే ఎస్జి క్లబ్ వైట్ బాల్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్కి మీకు వచ్చేస్తుంది ఇదండి ఓవరాల్గా క్రికెట్ బాల్స్కి సంబంధించినటువంటి ధరలు మరి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో నిర్మోహమాటంగా మీ అభిప్రాయాలను టీమిక్స్టోర్ ఛానల్తో పంచుకోండి అలాగే టీమిక్ స్టోర్ ఛానల్లో క్రికెట్కి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూస్తే క్రికెట్కి సంబంధించిన నాలెడ్జ్ వస్తుంది మరిన్ని వీడియోస్ కూడా మేము పెడతాం కింద డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇస్తున్నాం అలాగే పిన్ చేసి పెట్టినటువంటి మొట్టమొదటి కామెంట్లో కూడా కొన్ని లింక్స్ ఇస్తున్నాం తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాం ధన్యవాదాలు